హాయ్ అండి, మనం వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనం కర్రీ ఏం చేయాలనుకుంటున్నాము? నోరూరించే వంకాయ టమాటా అండి. మన రారాజు వంకాయ కాబట్టి, గుత్తి వంకాయ కాబట్టి దాన్ని తయారు చేసుకుందాం. టమాటాలు, ఉల్లిపాయలు 2 అరకిలో అండి, పావు కిలో కట్ చేసుకుంటున్నాం. టమాటాలు, వంకాయలు ఎన్ని వేస్తామో టమాటాలు కూడా అన్ని వేస్తే వంకాయ కూర సూపర్గా ఉంటుందండి. 1/4 కిలో వంకాయకి 1 టమాటా వేస్తే బాగోదు, కానీ అవి వంకాయలు 1/4 కిలో వేస్తే టమాటాలు కూడా 1/4 కిలో వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ఇలా వండి చూడండి. ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాము, టమాటాలు కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు వంకాయలకి ఉప్పు వేసుకున్నామండి, వంకాయలు కట్ చేసుకుంటున్నాం. నాకు కట్టర్ అలవాటు అండి, చేతికి వస్తుంటే టైం ఎక్కువైంది. యూట్యూబ్లో చూపించడానికి కుదరట్లేదు. చూడండి, రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం, తాలింపు గింజలు వేసుకుంటున్నాం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అవి కూడా గరిట చూసారు ఎంత పెద్ద గరిటలో చేయగలకుండా. ఇప్పుడు కాదండి, 10 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది. వంకాయలు కట్ చేసుకున్నాం కదా, వంకాయలు వేసేసుకుందాం. వేసేసుకున్నామండి, 1 నిమిషం తర్వాత పసుపు వేసుకుంటున్నాం. సగం మగ్గింది కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. 2 కలుపుకొని చూడండి, మా కారం ఎంత ఎర్రగా ఉందో ఒకసారి పట్టించేసుకుంటాను. వంకాయలు మగ్గిపోయినాయి, టమాటాలు వేసుకున్నాం. వంకాయలు కొంచెం పక్కకు జరిపి టమాటాలు వేసుకున్నాం కదా, టమాటాలు మగ్గిపోయిందండి. ఎక్కడన్నా 1/2 మగ్గకపోతే గరిటతో స్మాష్ చేసుకోండి, అవి ఊరినే మగ్గిపోతాయండి. ఇవి గుత్తంకాయ ఊరినే మగ్గిద్దండి, మామూలు కాయ అయితే మగ్గదు, మామూలు బారంకాయ అయితే మగ్గదనమాట. ఇది మగ్గిపోయింది, దీనికి సరిపడా కారం, నాకు సాల్ట్ కొంచెం సాలినట్టు ఉంది, వేసుకుంటున్నాను. ఇలాగా నీళ్ళు కూడా ఎక్కడే పోయలేదండి, మసాలాలు కూడా ఎక్కడే వేయలేదు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి వంకాయ కూర, కాకపోతే ఉప్పు కారం ఎక్కువ పట్టిద్ది. అయిపోయిందండి, 5 నిమిషాల కూర అయిపోయింది. చూస్తుంటే నోరూరిపోతుందండి, స్మెల్ కూడా మంచిది వస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, కాయలు కాయలుగా ఉండే కన్నా వంకాయ టమాటా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్గా ఉంటుంది. ఎంత బాగుంటుందోనండి, తింటే వదలరు. వంట రాన్నలు కూడా నా వంట ఊరిని చేసేస్తారు. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్, 10 మందికి వీడియో వెళ్తుంది.